హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ సలహా. నేను ఈరోజు మీకు 7 వారాల వెంకటేశ్వర స్వామి పూజ గురించి చెప్పాలనుకుంటున్నా. వ్రతం కాదండి, పూజ. అంటే వ్రతం వేరు, మళ్ళీ కలశం అవన్నీ పెట్టుకుంటారు కదా, నేను అలా పెట్టుకోనండి. అంటే నాకు తోచినట్టుగా నేను ఏమనుకుంటానంటే, స్వామివారిని నా మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఆయన ఏమి ఇవన్నీ స్ట్రిక్ట్గా ఆర్డర్ చేయడం అని నేను అనుకుంటాను. అందుకే నాకు ఎప్పుడైనా ఏదైనా స్వామివారిని అడగాలన్నా, కోరుకోవాలన్నా, నెరవేరాలన్న కోరిక అన్నా, ఇలా అంటే ప్రతినిత్యం నేను 5 లోపలే పూజ చేసుకుంటాను. చాలా మంచిది. ఇంకా స్పెషల్గా మనం ఏదైనా కోరిక అయినా అప్లికేషన్ అలా పెట్టినప్పుడు ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. సింపుల్ అండి, చాలా సింపుల్. అంటే ఏదో అనుకుంటారు ఆ వ్రతాలు అంటే, నోములు అంటే చాలా కష్టము. మనం అలా టఫ్గా చేయలేని వాళ్ళం, ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. బియ్యపు పిండిలో కొంచెం బెల్లం కలిపేసి పాలతో కానీ నీళ్ళతో కానీ దీపాలు చేసేసుకొని, 7 దీపాలు వాటికి బొట్లు పెట్టేసుకొని, 7 దీపాలు వెలిగించుకొని స్వామివారి పటం ముందు స్వామివారిని తుడిచి బొట్టు పెట్టేసి 7 దీపాలు వెలిగించి 7 పువ్వులు పెడతాను. నేనైతే ఉంటే, లేకపోతే ఎవరైనా పెట్టుకోవచ్చు. నేనైతే 7 పువ్వులు పెడతాను, 7 దీపాలు పెడతాను. నైవేద్యం వచ్చేసి ఆయనకు లడ్డూలు అంటే ఇష్టం కాబట్టి కొన్నవి కాకుండా నేనే స్వయంగా లడ్డూలు చేసుకొని ఆయనకు ప్రసాదంగా అర్పిస్తాను, పండు పెడతాను. అలా చేసుకుంటాను అన్నమాట. ఒక జంటకి కంపల్సరీ ప్రతి వారం 7 వారాలు ఒక్కొక్క దంపతులకి తాంబూలం ఇచ్చుకుంటాను. అంటే మన ఇష్టం, భోజనమైనా పెట్టుకోవచ్చు. నేను తాంబూలం ఇచ్చుకుంటున్నాను ప్రతి వారం. అలా చేసుకోండి, మీకు ఏ కోరిక కావాలన్నా కోరుకోండి. కాకపోతే నేను చెప్పేది ఒక్కటే, ఇన్ని ఒత్తులు వేయాలి, ఇన్ని పూలు పెట్టాలి, ఈ కలర్ బట్టలు వేసుకోవాలి అని కాకుండా, స్వామి నేను వేడుకుంటున్నాను, నా కోరిక నెరవేర్చు అని మనస్సును అర్పించండి. చాలు, ఆయన కరిగిపోయి మీ కోరిక నెరవేరుస్తాడు. అంతకు మించి ఇంకేం కోరుకోడండి మన నుంచి. అయినా మనమే ఆయన నుంచి కోరుకుంటాము. అందుకని మూఢనమ్మకంతో కాకుండా, భయంతో కాకుండా, భక్తితో, నమ్మకంతో మీ కోరిక నెరవేరాలంటే, ఎంత సింపుల్గా అయినా సరే మీకు ఏమి కలిగితే అది, పువ్వైతే పువ్వు, పత్రి అయితే పత్రి, పంచదార అయితే పంచదార, బెల్లం పెట్టుకొని పూజించండి, ఆయనకి మీ కోరిక నెరవేరుస్తాడు. కాకపోతే నిశ్చలంగా అంటే మనసుని నిశ్చలంగా పెట్టుకొని 4 నుంచి 5 లోపు ఈ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా దంపతులకి మనం పయనం ఇవ్వాలి కాబట్టి అది మీరు తర్వాత ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ 5 లోపల స్వామివారికి పూజ చేసుకొని, విష్ణు సహస్రనామాలు చెప్పుకొని, లలితా సహస్రాలు చెప్పుకొని మీరు చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోండి, లేదంటే ఏం కాదు, వినండి. వింటూ పూజ చేసుకోండి, మనస్ఫూర్తిగా మీ కోరిక అయినా చెప్పుకోండి, తప్పకుండా నెరవేరుతుంది మీ కోరిక. ఇలా చేసుకోండి.